యేషావు దీవించబడాలన్న తాపత్రయంతో ఆశీర్వదించబడాలన్న తొందరలో కండ్లు కనిపించని తండ్రిని మోసం చేయలేదు. ఇవాళ అనేక మంది చదువు సంధ్య లేని తల్లిదండ్రుల్ని, అమాయకంగా ఉన్న తల్లిదండ్రుల్ని, సమాజం అంటే పెద్దగా అవగాహన లేని తల్లిదండ్రుల్ని ఎన్నిసార్లు బురిడి కొట్టి మోసం చేస్తున్నారు. అరే రక్త మాంసాలు పంచిపెట్టిన తల్లిదండ్రులు మోసం చేయొచ్చు. కొంతమంది అననీయ సపీరా లాగా ఆత్మీయ తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నారు. ఒక పావురం కనిపించింది పిల్లికి. హడావిడిగా హడావిడిగా ఒక్కసారిగా పేక కొరికి చంపి తినేద్దామని హడావుడిగా ఆ పావురం దగ్గరికి వెళ్ళింది. నన్ను చూసినా పారిపోలేదని ముద్దు పెట్టేసి మౌనంగా వెనక్కి వెళ్ళిపోయింది. ఒక్కసారి చూడండి ఆ వీడియో ఎంత అద్భుతంగా. మోగ జీవాల మధ్యలోనే చిచ్చి మనం ద్రోహం చేయకూడదబ్బా, చిచ్చి మనం మోసం చేయకూడదన్న ఆలోచన ఉంటే మనుషులకి మానవత్వం అనేది ఒకటి తగలబడింది కదా. మరి అదేమైనట్టు యేషావు కండ్లు కనిపించని తండ్రిని మోసం చేయలేదు.